తమ పిల్లలు ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థలనో లేదంటే ఏదైనా స్టడీ సెంటర్లోనో చేరాలంటే సీటు కోసం తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం లక్షలు వెచ్చించేందుకైనా వెనుకాడరు. అవసరమైతే కాళ్ళు పట్టుకునేందుకు కూడా ఆలోచించరు. అదే ఓ ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలంటే ఇదే తీరుగా ఉండే పోటీని ఎప్పుడైనా గమనించారా? ఒక్క సీటు కోసం గంటల పాటు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. సకల హంగులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యతో కార్పొరేట్ను తలదన్నేలా ఉన్న రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటెత్తుతున్నారు. ఆహ్లాద వాతావరణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో సీటు దొరకడం అంటే అంత సులువైన విషయం కాదండోయ్. డబ్బులిస్తే పైరవీలు చేయిస్తే ఏ కార్పొరేట్ స్కూల్లోనైనా సీటు కొనొచ్చేమో గాని ఈ బడిలో మాత్రం పిల్లలకు సీటు దొరకడం గగనంగా మారింది. పిల్లలను చేర్పించేందుకు ఎగబడిన జనం పాఠశాల ముందు తగిలించిన ఈ బోర్డును చూస్తేనే ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. ఇది ఎక్కడో కాదు, సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. ఆరేండ్ల క్రితం 300 మంది మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 1195కు చేరుకుంది. ఇప్పటికే అన్ని తరగతి గదుల్లో సీట్లు పూర్తిగా నిండిపోయాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్న ఈ బడిలో 6, 7 తరగతుల్లో 4 సెక్షన్లు, 8, 9, 10వ తరగతుల్లో 5 సెక్షన్ల చొప్పున తరగతులు బోధిస్తున్నారు. మొత్తం 1195 మంది విద్యార్థులను 23 సెక్షన్లుగా విభజించి విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగే కొద్దీ సెక్షన్లు పెరుగుతున్నాయి. 6వ తరగతిలో ప్రవేశాలకు 160 సీట్లు ఉండగా 400 దరఖాస్తులకు పైగా దరఖాస్తులు ఒక్క సోమవారం రోజే వచ్చాయంటే ఈ పాఠశాలలో ఒక్కో సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 7, 8, 9, 10వ తరగతుల్లో అడ్మిషన్లు నిండిపోగా 6వ తరగతిలో ప్రవేశాల కోసం రోజు 100 మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. ఇప్పటికే మాకు 1000 మంది విద్యార్థులు పైగా ఉన్నారు, గత సంవత్సరం నుంచి కంటిన్యూ అయిన వాళ్ళు. అయితే ఒకటి 6th క్లాస్లో 160 సెక్షన్ 160 సీట్లు ఉంటే 130 మంది మా పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉన్నారు. కేవలం 20 నుంచి 30 సీట్లు మాత్రమే ఇంకా అందుబాటులో ఉన్నప్పటికీ నిన్న తల్లిదండ్రులు ఒకేసారి దాదాపుగా 250 పైన 6వ తరగతి కోసం అప్లై చేసి ఉన్నారు. దాంతో పాటుగా 7th, 8th, 9th, 10th క్లాసులలో అన్ని కూడా 50-50 చొప్పున 250 సీట్లు ఉంటే అన్ని కూడా గత సంవత్సరం నుంచి ఫిల్అప్ అయి ఉన్నాయి. 7, 8, 9, 10 తరగతులలో 250 చొప్పున 1000 మంది విద్యార్థులు ఇప్పటికే ఉన్నారు. కాబట్టి అదనంగా అడ్మిషన్లు ఇవ్వడం సాధ్యం కాదని నోటీస్ పెట్టినప్పటికీ ఇంకా ఆశతో చాలా మంది పేరెంట్స్ ప్రతి క్లాస్ లో కూడా 50 పైన దరఖాస్తులు పెట్టి ఉన్నారు. అధికారుల సూచన ప్రకారం తర్వాత ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం నిర్ణయించుకుంటాము. స్థానిక శాసనసభ్యుడు మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ, దాతల సహకారంతో ఈ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ కు దీటుగా రూపుదిద్దుకుంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆహ్లాదకరమైన వాతావరణం, క్రీడా మైదానంతో పాటు అత్యున్నత ప్రమాణాలతో ఈ పాఠశాల కొనసాగుతోంది. ప్రధానోపాధ్యాయుడితో పాటు 20 మంది ఉపాధ్యాయులు విద్యా వాలంటీర్లతో బృందాలుగా విద్యార్థులకు బోధన, క్రీడల్లో శిక్షణ, కంప్యూటర్ పై పరిజ్ఞానంతో బోధన అందిస్తున్నారు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా ఈ స్కూల్ ఒక ఉన్నతమైనటువంటి ఒరవడిలోకి వెళ్లిపోయి నో అడ్మిషన్ బోర్డు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కూడా అంటే పాండమిక్ తర్వాత కూడా ఇంతమంది పబ్లిక్ ఈ స్కూల్ కు వచ్చేసి నిన్న పెద్ద ఎత్తున అందరూ మాకు మాకు అనేటువంటి పరిస్థితులలో నో అడ్మిషన్ బోర్డు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కూడా వచ్చి నిలబడడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో మిగతా స్కూల్స్ అన్ని కూడా ఈ రకంగా బాగుపడినట్టు అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి నేను కోరుతున్నాను. వసతులు లేక విద్యార్థులు చేరక గ్రామ గ్రామాన ప్రభుత్వ బడులు వెక్కిరిస్తున్న రోజుల్లో మౌలిక సదుపాయాలు, ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తే కార్పొరేట్ చదువులను తలదన్నవచ్చంటోంది సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరుగా నడుం బిగిస్తే ప్రతి ప్రభుత్వ బడికి అడ్మిషన్ ఫుల్ అనే బోర్డు తగిలించాల్సి వస్తుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.